తెలియని పల్లెటూరులో ఉపాధ్యాయుని కూలీ పని చేసుకునే తల్లి కూడా కొద్దిగా కానీ ఏం జరిగిందో ఈ తప్ప నీకే ఓటు వేద్దాం పోండి, నేను ఎవరో ఆమెకు తెలియదు. కానీ ఏమంటుంది, ఈ ఎలక్షన్ మోడీ గారి కోసం ఉండే కదా బిడ్డ, ఈ తాప వేద్దాం అని అంటుంది. ఇట్లాగే దుర్గాని రెస్ట్ తీసుకుంటాం, ఎందుకు బాగుంటుంది నేను అనుకోను. అడగకపోతే అవ్వ కూడా పెడుతుందా, ఏడవకపోతే తల్లి బిడ్డ పాలిస్తారా, మరి అడగాలి కదా, ఎవరు అడగాలి, ఊరికి మందకృష్ణ గారు వస్తారా, నేను రాగలుగుతారా, ఎవరు మరి ఏ ఊరికి మీరే కథానాయకులు అనుకోవాలి. క్యాండిల్ తనని తాను పెరగబెట్టుకుంటూ ప్రపంచానికి వెళ్తున్నట్లయితే ఇస్తారో మీరే ఈ ఉద్యమంలో మందకృష్ణ గారి బలం బలగం ఎవరు ఎవరు. అరే ఒక రోజు ముందు పిలిపించి సూర్యాపేట దగ్గర జాతీయ రహదారి దిగ్బంధనం చేయమంటే పోలీసు వాళ్ళ ఆశలకి అంచనాలకి అందకుండా దిగ్బంధనం చేసిరా చేయలేదా, మరి ఎంత శక్తి ఉంది మీకు, హనుమంతుడు కాంబవంతుడి కంటే ఎక్కువ శక్తి ఉన్న వాళ్ళు మీరు, కాకపోతే మీ శక్తిని మీరు గుర్తించుకుంటలేరు, మీ శక్తి మీకు మీకు తెలుస్తలేదు, పక్కన చెప్పకపోతే ఈయన శక్తి అనేది ఆయన తెలుస్తలేదు. అందుకని రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకున్న ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగిన రోజు రేపు ఆ కుర్చీ దాకా మహాకృష్ణ గారు పోవాలంటే ఖచ్చితంగా మీరందరూ గట్టిగా పనిచేయాలి. కేంద్ర కేబినెట్ లో కేంద్ర కేబినెట్ మంత్రులలో 73 మంది మంత్రులు ఉన్నారనుకోండి, ఆ 73 మంది మంత్రులలో ఒక మంత్రి ప్రధానమంత్రి అయింది. మీరు అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, కేంద్ర కేబినెట్ లో 73 మంది మంత్రులు ఉంటే ఆ 73 మందిలలో ఒకడు నాయకుడు అవుతాడు, ఆ నాయకుడే ప్రధానమంత్రి. నేను ఎందుకంటే మేము మాట్లాడే రేపు వర్గీకరణ అయిన తర్వాత మేమేమి ఊకం మందకృష్ణమే, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఇతర అనేక సామాజిక అంశాల్లో మరి దేశానికి సేవ చేయాలని భావిస్తున్నప్పుడు నరేంద్రుడి ఆశల మేరకు ఆకాంక్షల మేరకు ఖచ్చితంగా వారి కేబినెట్ లో అంతే గొప్ప స్థానం డబ్బులను మనం మేమంతా ఒక నినాదం తీసుకొని పోతున్నాం. అప్ కీ బార్ ఛాన్స్ అవ్వని పోతున్నాం. ఎన్ని రావాలనుకుంటున్నాం, 400 రావాలనగానే కాంగ్రెస్ వాడు నిన్నటి కథ పెట్టి ఏమంటుండు, ఛాన్స్ అవుతే మీరు రిజర్వేషన్ తీసేస్తారట, ఛాన్స్ అవుతే రాజ్యాంగాన్ని మార్చేస్తారట, ఛాన్స్ అవుతే ఇంకేదో చేస్తారట అని చెప్తున్నారు. అంటే నేను మీకు అవగాహన కోసం చెప్తున్నా, తెలియదని కాదు. ఇప్పటికే బీజేపీకి సొంతంగా 303 ఉన్నాయి, ఎన్డీఏ తగ్గితే 335 సీట్లు ఉన్నాయి. మాకు రాజ్యాంగం మార్చాలనుకుంటే ఎప్పుడో మార్చరు, 28 మంది ముఖ్యమంత్రులు ఉంటే 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, రాజ్యసభలో మెజారిటీ వచ్చింది, మరి ఎందుకు మార్చలేదు. అంబేద్కర్ గారిని గౌరవించింది, పంచతీర్థాన్ని డెవలప్ చేసింది, భారత రాజ్యాంగాన్ని 120% గౌరవించింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తప్పించుకున్నారు. వాజ్పేయి గారి నాయకత్వంలో ఒక మైనార్టీని దేశానికి ప్రధానమంత్రి రాష్ట్రపతి చేసినాం. రెండోసారి మాకు పూర్తి మెజారిటీ తోటి అవకాశం వచ్చింది. ఎవరైనా రాష్ట్రపతి ఎవరైనా రామ్నాథ్ కోవింద్ గారు అయ్యారు. మూడోసారి అవకాశం వచ్చింది, ఎవరికి ఇచ్చినాం, ద్రౌపది ముర్ము గారికి ఇచ్చినాం. ఎవరికి ఇస్తాం రేపు నాలుగోసారి అవకాశం వస్తే, నరావరి వల్ల అనగారిన వర్గాలకి ఇస్తాం తప్ప అగ్రకులకి. దిస్ ఈస్ అవర్ కమిట్మెంట్ టువర్డ్స్ ద సొసైటీ. భారతీయ జనతా పార్టీ పుట్టిందే అంత్యోదయ అనే అక్షరగల కోసం పుట్టింది. పూరస్తంతో పూలు చూపిస్తారు, ఫస్ట్ స్టేజ్ మీద ఉన్నోళ్ళకి బంతి భోజనంలో పూలు బొక్కలు లడ్డూలు పెట్టి కింద ఉన్నోళ్ళని విడిచిపెట్టడు కాదు, పైన ఉన్నానికి ఏం భోజనం దొరికిందో చిట్ట చివరి ఉన్న కూడా అదే భోజనం అందించింది. విమర్శించడం చాలా విమర్శిస్తారు, నాగపూర్ అంటారు, ఆర్ఎస్ఎస్ అంటారు, మనువాలం అంటారు, రాజ్యాంగం మారుతుంది అంటారు. అంత ప్రజాస్వామికంగా మేము ఇప్పుడు పరిపాలించలేదు. జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగాన్ని 12 సార్లు మార్చిరు, ఇందిరాగాంధీ మార్చింది, రాజీవ్ గాంధీ మార్చిరు. నేను ఇందాక చెప్పినా కదా, ఆఖరికి షాబానో కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే కూడా బయట మారేసినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. కానీ మేము కోర్టులను గౌరవిస్తాం, వ్యవస్థల్ని గౌరవిస్తాం, మనుషుల్ని గౌరవిస్తాం, ముఖ్యంగా అనుగారిన వర్గాల కోసమే పనిచేస్తే భారతీయ జనతా పార్టీ. అందుకని దయించి ఒక అవకాశం ఇవ్వండి. అందరు కూర్చోరు అంటారు, అందరు కూర్చోబెట్టి నేను మాట్లాడితే హనుమంతుడి ముందు గుబ్బి గంటి లేచినట్టు ఉండాలి. కానీ కొంచెం నాకు మైక్ దొరికితే మాట్లాడాలనిపిస్తుంది కాబట్టి మాట్లాడలేను. బాధ చెప్తే ఇది తెలిసిన మీరు రేపు 4 చౌరస్తాలలో గట్టిగా చెప్పగలుగుతారు కాబట్టి నా గొంతు మీ ద్వారా విధానం నేను కోరుకుంటా ఉన్నాను కాబట్టి వందించాలి. వేదిక మీద పెద్దలందరూ 2 నిమిషాలు మాట్లాడమంటే 10 నిమిషాలు మాట్లాడిన దయించి త్వరలో మే 13వ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రతినిధిగా 400 సీట్లతో నరేంద్ర మోడీ గారిని 3వ సారి ప్రధానమంత్రి చేస్తే జడ్జిమెంట్ వచ్చిన నెల రోజులలో మందకృష్ణ మాదిగారు గారి కలని సాకారం చేసుకోవాలంటే దయించి మీరందరూ ఆశీర్వదించండి.